శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఈ రోజు సాయంకాలం ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి ఆటో వాళ్ళు కార్ వాళ్ళు మ్యాక్స్ క్యాబ్ వాళ్ళతో ఇంట్రాక్షన్ ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రతి ఒక్కరు ఏ విధంగా నడుచుకోవాలో సూచనలు ఇస్తున్నారు. నరసన్నపేట సిఐ తిరుపతిరావు మరియు ఎస్ఐ సత్యనారాయణతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. చక్కగా ఉండేటట్టు ఫోర్స్ ఉండేటట్టు చూసుకోండే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఒక క్షణం పోతే ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి రోజుల్లో మనం తప్పనిసరిగా అన్ని ఫోర్స్లో ఉండాలి. అదే విధంగా దయచేసి ఎవరిలో కొంతమందికైనా మద్యం అంటే మందు తాగే అలవాటు ఉండొచ్చు, అది కూడా మీరు పూర్తి చూస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంతమందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవచ్చు తెలియకపోవచ్చు. వాడికి ఏంటి పెద్ద బండాడు ఏమవుతుంది అనుకుంటాడు, అంతే గుర్తించింది ఏమవుతుందిలే బెయిల్ వస్తుంది అది వస్తుంది అనుకుంటాడు. కానీ ఒక మనిషి ప్రాణం, ఒక మనిషి డెబ్బలు తగిలితే ఎంత కష్టం అనిపిస్తాడో, వాడికి ఎంత నొప్పులు వస్తాయి అనేది తెలియదు కదా. తెలిస్తే అప్పుడు వాడికి కూడా ఏదైనా జరుగుతా కదా అప్పుడు తెలిసేది. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మీరు యాక్సిడెంట్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించి ఈ మద్యం సేవించిన అది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిణామం పడుతుంది అన్నమాట. జైలు కూడా పంపుతారు, నెల రోజులు కూడా జైలు కూడా రాదు, చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది అది జైలు కావడానికి. దయచేసి అలాంటి పరిస్థితులు పెట్టుకోవద్దు, అశ్రద్ధగా ఉండొద్దు, ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు. అర్థమవుతుందా మీ అందరికీ?